కాన్సెప్ట్ ఏం చెప్తున్నాం అంటే ఇన్సెట్ ట్యాబ్ లోపల ఇలిస్ట్రేషన్ గ్రూప్ లోపల స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్ గురించి చూస్తున్నాం. ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే, నాకు ఆర్ట్స్ అనేది డిజైన్ చేసిన వాటిని, అంటే లైక్ ఫ్లోర్ డయాగ్రామ్స్ అయినా కావచ్చు, సంథింగ్ వేరే చార్ట్స్ వైజ్ అయినా కావచ్చు, వాటినన్నింటినీ దేనికి తీసుకుంటామంటే స్మార్ట్ ఆర్ట్ కింద తీసుకుంటాం. దీనిలో కూడా నాకు ఏమున్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ మీరు ఆ కేటగిరీ అంటే ఇప్పుడు అన్ని ఇక్కడ కేటగిరీస్ అన్ని కనబడుతుంటాయి. అది కాకుండా నాకు టైప్ ఆఫ్ లీస్ట్ టైప్ ఆఫ్ స్టైల్ కావాలనుకుంటే లీస్ట్ టైప్ అని చూజ్ చేసుకొని, మీకు ఏ టైప్ ఆఫ్ లీస్ట్ కావాలో చూజ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఈ టైప్ ఆఫ్ లీస్ట్ కావాలి, సెలెక్ట్ చేసి ఓకే అని ఇచ్చేయగానే ఇక్కడ ఇన్సెట్ అవుతుంది. ఇక్కడ నాకు ఏంటి శాంపుల్గా టెక్స్ట్ కూడా వస్తుంది, ఇక్కడ టెక్స్ట్ అని వస్తుంది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇలా మెన్షన్ చేస్తున్నాను అనుకోండి, డిసిఎన్ చేస్తున్నాను, సపోజ్ నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి పీజీడిసిఎన్ మెన్షన్ చేస్తున్నాను, పైథాన్ అని మెన్షన్ చేస్తున్నాను. నాకేంటి లీస్ట్ అనేది టైప్ ఆఫ్ లీస్ట్ లోపల ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇది యాడ్ చేయగానే రెండు కొత్త ట్యాబ్ మెనూస్ యాక్టివేట్ అయినాయి. ఏంటి ఏంటి అవి? ఒకటి డిజైన్, ఫార్మాట్. ఇక్కడ నాకేంటి ఫార్మాట్లో కూడా మనకు రిపీట్ అయిన ఆప్షన్స్ ఏ ఉంటాయి అవి మీరు చేసి చూడండి. డిజైన్లో కూడా మనకేంటి రిపీటెడ్గా ఉన్న ఆప్షన్స్ ఏ ఉంటాయి. ఇక్కడ ఏంటి లేఅవుట్ అనేది, ఇప్పుడు ఈ లేఅవుట్ నుంచి వేరే లేఅవుట్ చేంజ్ చేయాలి, నాకు ఈ టైప్ ఆఫ్ లేఅవుట్కి చేంజ్ చేయాలి. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్ కైండ్ ఆఫ్ లోపల వస్తుంటాయి కదా, అవన్నీ మనం మాన్యువల్గా ప్రిపేర్ చేయకుండా ఆల్రెడీ ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకోవడం, ఆల్రెడీ ఉన్న వాటిని యూటిలైజ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఇస్తాను. సపోజ్ నాకు ఈ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఏంటి స్మార్ట్ ఆర్ట్ యొక్క స్టైల్స్ వచ్చేసి, ఏ టైప్ ఆఫ్ స్టైల్స్లో కావాలనుకుంటే ఆ టైప్ అనేది యూజ్ చేసుకోండి. ఇవి కలర్స్ వచ్చేసి, కలర్స్ అనేది ఇట్లా చేంజెస్ చేసుకోవాలా. దెన్ ఇక్కడ వాటిలలో స్టైల్స్ అప్లై చేస్తున్నాను, స్టైల్స్ అట్లా మీరు ఒక్కదానిది అప్లై చేసి చూడండి. ఇది స్మార్ట్ ఆర్ట్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్ స్టైల్స్ అనేటివి ఉంటాయి. ఏం చేస్తారు, ఇన్సైడ్ క్లిక్ చేసి స్మార్ట్ ఆర్ట్ క్లిక్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో ఆ టైప్ చూజ్ చేస్తారు. ఇది దేనికి సంబంధించిన ఆప్షన్ అంటే స్మార్ట్ ఆర్ట్కి సంబంధించిన ఆప్షన్స్. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే చార్ట్ అని ఉంది. ఈ చార్ట్ అనేది దేనికోసం అంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఒక కంపెనీకి సంబంధించి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది ఇండికేట్ చేయాలి, అది త్రూ గ్రాఫ్ ద్వారా. లేకపోతే నాకు సంథింగ్ ఒక కాలేజ్ ఉందనుకోండి, కాలేజ్ లోపల ఎంతమంది పాస్ అయ్యారు ఫెయిల్ అయ్యారు, ఏ ఇయర్ లోపల ఎంతమంది పాస్ అయ్యారు అనేది గ్రాఫ్ ద్వారా ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు చార్ట్స్ అనే ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తాను. ఓకే, అంటే దీన్ని మాన్యువల్గా కాకుండా త్రూ వాల్యూస్ అనేది ఇస్తే దాని ప్రకారం మనకు చార్ట్ అనేది రావాలి. ఓకే, దీనికోసం నాకు ఏం చేస్తాను అంటే చార్ట్ అని ఇచ్చాకనే దీనిలో నాకు ఏంటంటే చార్ట్ టైప్స్ అనేటివి ఉన్నాయి. ఏమేమి చార్ట్ టైప్స్ ఉన్నాయంటే కాలమ్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్, బార్ చార్ట్, ఏరియా చార్ట్, ఎక్స్వైజ్ సెక్టర్ చార్ట్, స్టాక్, సర్ఫేస్, రేడర్, కాంబో అని ఇట్లా చాలా టైప్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటే ఆ టైప్ అనే చూజ్ చేసుకోండి. ఒక టైప్ని యూజ్ చేస్తే సేమ్ టైప్లో ఆ విధంగానే అన్నీ యూజ్ చేయడం ఉంటుంది. మీకు ఏది కావాలని చూజ్ చేసుకోండి, నేను ఒకటి చెప్తాను, మిగతా అన్ని మీరు ట్రై చేసి చూడండి. దాని ఇక్కడ నాకు ఏ టైప్లో కావాలంటే, ఇప్పుడు సపోజ్ క్లస్టర్ కాలమ్ టైప్ కావాలనుకుంటాను, ఇది క్లిక్ చేయగానే ఇక్కడ శాంపుల్ అనేది కనబడుతుంది. దెన్ ఓకే అని చేస్తాను. ఓకే అని ఇవ్వగానే నాకు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎక్సెల్ షీట్ అనేది వస్తుంది, ఇక్కడ కింద ఎక్సెల్ షీట్ అనేది వస్తుంది. ఈ ఎక్సెల్ షీట్ని బేస్ చేసుకొని నాకు చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఎక్సెల్ షీట్ని బేస్ చేసుకొని ఇక్కడ నాకు కాలం అంటే ఇప్పుడు ఏ బీసీ ఇట్లా ఉన్నాయి, డి ఉన్నాయి కదా, వాటిని కాలమ్స్ అంటాం. రో అంటే 1, 2, 3 ఇలా ఉన్నాయి కదా, వాటిని రోస్ అంటాం. ఇప్పుడు నాకు ఇక్కడ డాటా ఎట్లా ఉందో చూడండి, కింద చార్ట్ కింద ఏమని చెప్పబడుతుంది, కేటగిరీ 1, 2, 3, 4 అని చెప్పబడుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేశాను అనుకోండి, సపోజ్ ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తాను, కేటగిరీ బదులు వచ్చేసి సంథింగ్ రాకేష్ అని మెన్షన్ చేస్తుంది. చేంజ్ అవుతుందా అంటే రాకేష్ సంబంధించినది. ఇక్కడ సిరీస్ 1, సిరీస్ 2 బదులు నేను ఏం చేస్తున్నాను అంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 అని మెన్షన్ చేస్తాను, సబ్జెక్ట్ 3 అని మెన్షన్ చేస్తాను. ఇక్కడ చేంజ్ అయిందామంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 అని ఇక్కడ లేవు కదా. దాని ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేమ్స్ అన్ని చేంజ్ చేసి చెక్ చేద్దాం. సపోజ్ రవి అని ఇచ్చేస్తున్నాను, రమేష్ అని ఇస్తున్నాను, రాజేష్ అని నేమ్ చేంజ్ చేయగానే ఇక్కడ రిఫ్లెక్ట్ వచ్చింది కదా. దెన్ ఇప్పుడు నాకు ఇది ఏంటి, దేన్ని బేస్ చేసుకొని వచ్చింది డాటా, చార్ట్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని వస్తుంది కదా. ఇప్పుడు నాకు రాకేష్ అనే క్యాండిడేట్కి ఇప్పుడు నాకు ఏంటి S1 లోపల ఏ కలర్కి, ఇప్పుడు నాకు S1 అనే దాని లోపల 4.3 ఉంది కదా, దీన్ని నేను 8 చేస్తున్నాను, లేకపోతే 80 అని చేస్తున్నాను. చేయగానే నాకేంటి, ఇది ఒకటి మాత్రమే హైలైట్ అయింది కదా. సపోజ్ నేను ఇక్కడ S2 దానికి సంథింగ్ 78 అని చేస్తున్నాను, అంటే వాల్యూస్ ప్రకారమే చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ ప్రకారం చార్ట్ వస్తుంటాను.
సపోజ్ రవి అనే క్యాండిడేట్కి సంథింగ్ 67 34 98 నాకు ఏంటి అక్కడ మార్క్స్ ఇచ్చిన దాని ప్రకారమే ఆటోమేటిక్గా అది జనరేట్ చేస్తుంటుంది, చార్ట్ అనేది జనరేట్ చేస్తుంటుంది. మనం మాన్యువల్గా డ్రాగ్ చేయకుండా అది ఆటోమేటిక్. ఇప్పుడు మనం ఏంటి ఏదైనా గ్రాఫ్ చేయాలంటే మనమే మాన్యువల్గా ఎంత ఎన్ని వాల్యూస్కి ఎంత అనేది గీస్తాం కదా. ఇక్కడ మాత్రం ఏంటి జస్ట్ వాల్యూస్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అదే జనరేట్ చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు మనకు మామూలుగా క్రికెట్ వస్తున్నప్పుడు కూడా స్కోర్ వస్తుంటాయి కదా, ఏ ప్లేయరు ఎన్ని రన్స్ కొట్టిండు, దాని లోపల ఏవి ఏ మ్యాచ్ లోపల ఎన్ని కొట్టిండు, ప్రజెంట్ ఎన్ని జరుగుతుందని తెలవడం కోసం అన్నీ చెప్తుంటారు కదా. అంటే చార్ట్ వైజ్గానే వస్తుంటాయి కదా, అవన్నీ దీని మీదనే డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఒక చార్ట్ వచ్చింది. ఈ చార్ట్లో వచ్చేసి నాకు మళ్ళీ రెండు ట్యాబ్ మెనూస్ యాక్టివేట్ అయినాయి. ఏమేమి ట్యాబ్ మెనూస్ యాక్టివేట్ అయినా చూడండి, కొన్ని డిజైన్ ఫార్మాట్ అని యాక్టివేట్ అయింది. ఈ డిజైన్ లోపల నాకు ఏముంది, యాడ్ చార్ట్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. యాడ్ చార్ట్ ఎలిమెంట్స్ అంటే ఉన్న చార్ట్ ఇంకేమన్నా ఎక్స్ట్రా యాడ్ చేస్తారా అని. ఇప్పుడు నేను అవుట్ సైడ్ క్లిక్ చేస్తే ఈ టేబుల్ వెళ్ళిపోతుంది నాకు. ఇప్పుడు నాకు టేబుల్ అనేది లేదు, జస్ట్ మనకి ఏంటి డేటా ఇచ్చే వరకే ఉంటుంది టేబుల్. తర్వాత ఏంటంటే దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే అవి క్లిక్ చేస్తే వస్తుంటుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే చార్ట్ నేను సెటప్ చేసుకోవాలనుకున్నాను, అంటే దాని యొక్క కలర్ స్టైల్స్ అయినా దెన్ సంథింగ్ స్టైల్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే ఈ డిజైన్కి వచ్చేయండి. డిజైన్కి వచ్చేసి అక్కడ గ్రూప్స్ వచ్చేసి డిజైన్ ట్యాబ్ లోపల గ్రూప్స్ ఏమున్నాయంటే చార్ట్ లేఅవుట్ గ్రూప్ అని ఉంది. ఈ చార్ట్ లేఅవుట్ గ్రూప్ లోపల యాడ్ చార్ట్ ఎలిమెంట్స్ అని ఉన్నాయి. యాడ్ చార్ట్ ఎలిమెంట్స్ లోపల నాకు యాక్సెస్ టైటిల్స్ అని ఉంది. ఇప్పుడు నాకు యాక్సెస్ టైటిల్ వచ్చేసి నాకు ఏమైనా ఉందో చూడండి ఇక్కడ. ఇప్పుడు నాకు ప్రైమరీ హారిజంటల్ అని చెప్పాను, ప్రైమరీ హారిజంటల్ అని పెట్టాను. సపోజ్ ప్రైమరీ వర్టికల్ అని పెట్టాను, ప్రైమరీ వర్టికల్ అని పెట్టాను. ఇప్పుడు నాకు పెట్టినప్పుడు ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? ఈ వర్టికల్గా మనకి ఇక్కడ వస్తున్నాయి ఎలిమెంట్స్ అనేవి వస్తున్నాయి. సపోజ్ నేను యాక్సెస్ టైటిల్స్ అని హారిజంటల్గా నాకు ఇక్కడ వచ్చేసి ఏంటి కింద వచ్చిందా యాక్సెస్ టైటిల్ అని. సపోజ్ నేను వర్టికల్ అని పెడుతున్నాను, వర్టికల్ డైరెక్షన్లో వచ్చినాయి అంటే నాకు ఏంటి ఇక్కడ హారిజంటల్ రావాలా టైటిల్ వర్టికల్ రావాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వీటిని ఏమనుకుంటానంటే యాక్సెస్ టైటిల్ అని వచ్చింది కదా, దీనిని రిమూవ్ చేసి నేను పాయింట్స్ అంటున్నాను, పాయింట్స్ అని మెన్షన్ చేస్తాను. కానీ వర్టికల్లో కూడా హారిజంటల్ కూడా రావాలనుకో, హారిజంటల్ కూడా ఇక్కడ ఏంటి హారిజంటల్లో నేమ్స్ అంతా వస్తుంది. ఇవే కదా స్టూడెంట్ నేమ్సే కదా ఇక్కడ, ఇవి పాయింట్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాను. అలా నాకు ఏ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ అన్ని చూజ్ చేసుకోవచ్చు యాడ్ ఎలిమెంట్స్లో. తర్వాత చార్ట్ టైటిల్ అంటే ఇక్కడ నాకు చార్ట్ టైటిల్ అనేది వచ్చింది కదా. సపోజ్ నేను చార్ట్ టైటిల్ అవసరం లేదనుకుంటే నన్ను ప్రశ్నిస్తే వెళ్ళిపోతుంది. చార్ట్ టైటిల్ అనేది ఎబో అంటే ఎబో వస్తుంది, సెంటర్ అంటే చార్ట్ లోపట్లోనే వస్తుంది. ఇప్పుడు ఇది ఎబో అన్నప్పుడు ఇక్కడ వరకే గ్రాఫ్ అయిపోతుంది, దాని పైన వస్తుంది కదా. దీన్ని కూడా ఎడిట్ చేసుకోవాలంటే డబుల్ క్లిక్ చేసి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్ మార్క్స్ అన్నారు, అలా నాకు ఏది కావాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. చార్ట్ టైటిల్ కావాలా ఏది కావాలన్నది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చార్ట్ డాటా లేబుల్స్ అని ఉంది. అంటే ఇప్పుడు నాకు చార్ట్ ఇస్తున్నాను, ఆ చార్ట్ మీద ఏమన్నా మార్క్స్ కింద కనబడుతున్నాయా? కనబడలేదు కదా. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నాను అంటే 100 అని పెట్టాను. ఏం జరుగుతుంది ఇక్కడ 100 అని పెట్టగానే ఆ గ్రాఫ్ లోపలనే ఏ చార్ట్ యొక్క మార్క్స్ అనేవి దానికి కనబడుతున్నాయి కదా. సపోజ్ ఇన్సైడ్ ద ఎండ్ అని ఇది ఒకటి సెంటర్ది చూడండి, రవి అనే క్యాండిడేట్ చూడండి, 67 అనేది ఎక్కడ వచ్చింది నాకు సెంటర్ ఎండింగ్ లోపల వస్తుంది కదా. దెన్ బేస్డ్ ఇన్సైడ్ బేస్లో వచ్చేసి స్టార్టింగ్లో రావడం కోసం అది. తర్వాత అవుట్ సైడ్ ఎండ్ నాకు వచ్చేసి టాప్ ఆఫ్ ది లోపల చార్ట్ అయిపోయిన తర్వాత రావాలండి. ఇక్కడ నాకేంటి డాటా కొలైడ్ కాల్ అవుట్ అన్న దెన్ ఇక్కడ నాకేంటి ఇలా క్లిక్ చేయగానే ఏంటి ఈ విధంగా ఇండికేషన్ అని వస్తుంది. అట్లా నాకు ఏ టైప్లో ఎలిమెంట్స్ డాటా లేబుల్స్ కావాలో చూజ్ చేసుకోవచ్చు. తీసేయాలనుకుంటే నన్ను క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. నాకు యూసేజ్ ఎట్లుంటే అట్లా మార్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళకు రిక్వైర్మెంట్ అనేది ఒక తీరుగా అయితే ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసేయగలరా దీనిలో డాటా లేబుల్స్. తర్వాత కిందనే టేబుల్ రావాలనుకోండి. ఇప్పుడు నాకు ప్రజెంట్ కింద టేబుల్ కనబడుతుందా? రావట్లేదు. ఇంతకుముందు డాటా ఎంట్రీ చేసేటప్పుడు అది ఎంట్రీ చేయడం కోసం వచ్చింది మాత్రమే. నాకు ప్రింట్లో కూడా టేబుల్ రావాలనుకున్నప్పుడు
ఇక్కడ డాటా టేబుల్లో వచ్చేసినాక ఏంటంటే విత్ లెజెండ్ కీస్ అని పిచ్చాగానే ఇక్కడ టేబుల్ వస్తుంది విత్ కీస్ నేమ్స్ అవి వస్తున్నాయి కదా కలర్తో సహా. దాని ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇంకో టైప్ చూస్ చేస్తున్నాను. ఇండికేషన్ కీస్ అనేవి వస్తున్నాయా? ఏ కలర్ దేనికి? టేబుల్ మాత్రమే వచ్చింది కానీ ఇండికేషన్ కీస్ అనేవి వస్తున్నాయా? అలా నాకు ఏంటి టేబుల్ రావాలా వద్దా అని చూస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు నన్ను పెడుతున్నాను, టేబుల్ వస్తుందా? అలా ఏ టైప్లో కావాలనుకుంటే ఆ టైప్ అనేది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎర్రర్ బార్ అంటున్నాం. దెన్ ఈ బార్స్ అనేది ఎర్రర్ స్టాండర్డ్ కోసం యూజ్ చేస్తారు. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకు వచ్చేసి ఇది దీంతో యూజ్ చేస్తారు. తర్వాత గ్రిడ్ లైన్స్ అంటే ప్రజెంట్ నాకు బ్యాక్గ్రౌండ్లో కూడా లైన్స్ అనేది కనబడుతున్నాయి, దాన్ని ఇప్పుడు నాకు మేజర్ గ్రిడ్ లైన్స్ అంట. మైనర్ గ్రిడ్ లైన్స్, చిన్న చిన్న గ్రిడ్ లైన్స్ కూడా వస్తున్నాయి కదా. ఇట్లా నాకు ఏవి కావాలనుకుంటే ఆ టైప్లో యాడ్ చేసుకోవచ్చు. వర్టికల్ గ్రిడ్ లైన్స్ ఏ వద్ద అనుకుంటే వాటిని ఫిట్ చేస్తుంటే వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతున్నాయా? ఇప్పుడు లైన్స్ ఉన్నాయా బ్యాక్గ్రౌండ్లో కూడా? అట్లాగే గ్రిడ్ లైన్స్ కనబడాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం? గ్రిడ్ లైన్స్ యొక్క టైప్స్ అని కాల్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ లెజెండ్ అంటే ఇప్పుడు నాకు ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ ఇండికేట్ అవుతుంది కదా, ప్రజెంట్ ఎక్కడ ఉన్నది బాటంలో ఉంది, నేను లెఫ్ట్ సైడ్కి రావాలన్నమాట. టాప్లో ఉండాలా రైట్లో ఉండాలా అసలే ఉండద్దా, ఏది కావాలన్నా కూడా చూజ్ చేసుకోవచ్చు. అవంతా దానికి యాడ్ చేస్తారు. తర్వాత ట్రెండింగ్ వచ్చేసి ఇవి వేరే గ్రాఫ్ కోసం యూజ్ చేస్తారు. దానికి వచ్చేసి దేంతోటి కంపేర్ చేయాలి, S1 అనే సబ్జెక్ట్ తోటి కంపేర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఏంటి సంథింగ్ షేర్ మార్కెట్ ఉందనుకోండి, ఏ షేర్ ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అయిందో దాని దేనితోటి కంపేర్ చేయాలో చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ దీంతో చూజ్ చేసుకున్నాను, S1 తోటి చూజ్ చేసుకున్నాను, నన్ను పెడుతున్నాను. ఎక్కడ ఇంక్రీజ్ అయ్యారు అంటే నాకు వచ్చేసి ఏంటి, ఏవి ఇంక్రీజ్ పాయింట్స్ ఏవి డిక్రీజ్ పాయింట్స్ అనేది ఇండికేట్ చేయడం కోసం అది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ గ్రూప్లోనే నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే క్విక్ లేఅవుట్ వస్తున్నాడు. క్విక్ లేఅవుట్స్ అంటే ఆల్రెడీ అప్లై చేసిన చార్ట్ నుంచి వేరే టైప్గా చూజ్ చేసుకో, అంటే అదే చార్ట్లోనే కానీ దీనిలో ఇప్పుడు వీటిని అన్నింటిని ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇక్కడ ఉంటాయన్నట్టు. అక్కడ నాకు ఏ టైప్లో కావాలనుకుంటే ఆ టైప్ చూజ్ చేసుకోవచ్చు. ఈ టైప్కి అయితే మనం ఇంతకుముందు మాన్యువల్గా చూజ్ చేసుకున్నాం కదా, చార్ట్ రావాలి విత్ టేబుల్ రావాలి విత్ లెజెండ్ కీస్ అనేది రావాలనుకుంటే అవన్నీ యూజ్ చేసాం. ఇలా మీరు ఏ టైప్లో కావాలనుకుంటే ఆ టైప్ చూజ్ చేసుకోవడం కోసం క్విక్ లేఅవుట్ అని చూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్యాబ్ గ్రూప్ వచ్చేసి ఏంటంటే చార్ట్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. ఈ చార్ట్ స్టైల్స్లో కూడా ఇంకా చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇది నార్మల్గా పెడుతున్నాను, చార్ట్ స్టైల్స్ అనేవి చేంజ్ చేసుకోవాలండి. ఏ టైప్ ఆఫ్లో రావాలి చార్ట్ అని, ఈ టైప్లో రావాలా లేకపోతే ఈ టైప్ ఆఫ్లో రావాలా, కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఫిల్ అవుతూ రావాలన్నమాట. డిజైన్స్ అన్నట్టు విత్ విత్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి, మీకు ఏది కావాలనుకుంటే అది యూజ్ చేసుకోండి. దాని ఇక్కడ స్విచ్ రో ఆర్ కాలం అని ఉంది. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే కాలమ్స్లో ఉన్న డాటాని రోలోకి, రోలో ఉన్న డాటాని కాలంలోకి పంపేయడం కోసం స్విచ్ రో అండ్ కాలం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ డాటా పనిచేస్తుంది. తర్వాత సెలెక్ట్ డాటా అని ఇచ్చా కానీ ఇక్కడ నాకు చూపెడుతుంది, ఇక్కడ ఆప్షన్ చూపెడుతుంది స్విచ్ రో ఆర్ కాలం అని కదా. ఇప్పుడు నాకు ఏంటి రోలో ఉన్న డాటాని కాలంలోకి, కాలంలో ఉన్న డాటాని రోలో పంపించాలనుకున్నప్పుడు క్లిక్ చేస్తాం చేంజ్ అయింది కదా. దాన్ని ఓకే ఇస్తే చార్ట్ అన్నది దాని ప్రకారం చేంజ్ అవుతుంది. ఇంతకుముందు నేమ్స్ వైజ్గా వచ్చింది, ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా వస్తుంది. మళ్ళీ దీన్ని చూజ్ చేస్తాం, క్లిక్ చేస్తే వస్తుంది కదా. అంటే మనకి ఏంటి ఇక్కడ నుంచి టేబుల్ అనేది ఓపెన్ అయినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. దెన్ ఇక్కడ సెలెక్ట్ డాటా అంటే దానికోసం ఎడిట్ రేంజ్, ఎడిట్ డాటా అంటే మనం ఇంతకుముందు చేసింది ఎడిట్ డాటా కింద వస్తుంది. ఇదంతా మళ్ళీ దేనికి లింక్ అయ్యింటుంది అంటే ఎక్సెల్కి లింక్ అయ్యింటుంది. దెన్ నెక్స్ట్ ఏముందండి రీఫ్రెష్ డాటా అంటే చేంజెస్ ఏమైనా వచ్చినాయంటే రిఫ్లెక్ట్ కావడం కోసం చేంజెస్ డాటా అనేది. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఏముందంటే టైప్స్ గ్రూప్ అని ఉంది.
ఈ టైప్స్ గ్రూప్ లోపల చేంజ్ చార్ట్ టైప్ అని ఉంది. మీకు ఏ టైప్లో చేంజ్ చేయాలి, ఇప్పుడు నాకు ఇంతకుముందు కాలం చార్ట్లో ఉండే, దాన్ని వేరే టైప్ ఆఫ్ చేంజ్ చేయాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నాకు పై చార్ట్ యొక్క చేంజ్ చేసి చేయాలి, దెన్ ఓకే అని. మళ్ళీ పై చార్ట్ లోపల ఇవన్నీ స్టైల్స్ వస్తున్నాయి కదా, ఏ టైప్ ఆఫ్ స్టైల్ రావాలనుకుంటే ఆ టైప్ చేస్తుంది పై చార్ట్ లోపల. అంటే ఆల్రెడీ ఉన్న చార్ట్ నుంచి వేరే చార్ట్ టైప్కి బార్ చార్ట్. ఇదంతా దేనికి సంబంధించిందంటే చార్ట్ సంబంధించి. అంతే ఏంటి, చార్ట్ సంబంధించింది. మీరు ఒక్కొక్కటి అప్లై చేస్తూ డిజైన్ లోపల చేంజ్ చేసి చూడండి. తర్వాత ఫార్మాట్కి వచ్చేస్తే మళ్ళీ కరెంట్ సెలెక్షన్ అని ఉంది, తర్వాత షేప్ ఇన్సర్ట్ షేప్ అని ఉంది, షేప్ స్టైల్స్, వర్డ్ ఆర్ట్ స్టైల్స్, అరేంజ్ సైజ్ అని ఉంది. ఇవి మనకు ఆల్రెడీ ఫార్మాట్లో ఏవేవి వచ్చినాయంటే ఇక్కడ వరకు అన్నీ వచ్చినాయి, ఇది ఒకటి మాత్రం రాలేదు. దీనిలో ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తున్నా అంటే వేరే చార్ట్ టైప్ చేంజ్ చేస్తున్నాను, కాలం చార్ట్కే పెడుతున్నాను. కాలం చార్ట్ అయితే కొద్దిగా నీట్గా కావాలి, కాలం చార్టే పెట్టుకున్నాను. దాని కాలం చార్ట్ లోపల ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలనుకుంటే ఆ టైప్ డిజైన్ చూస్ చేసుకోవచ్చు అనుకుంటాను కదా. దెన్ దీని యొక్క టైప్ ఇది చూస్ చేసుకున్నాను. దీనిలో ఏం చేస్తామంటే ఫార్మాట్ క్లిక్ చేసి చార్ట్ ఏరియా అని ఉంది ఆప్షన్, ప్రజెంట్ ఏముంది చార్ట్ ఏరియా అని ఉంది. చార్ట్ ఏరియాని క్లిక్ చేసి ఫార్మాట్ సెలెక్షన్ అంట. ఫార్మాట్ మీన్స్ ఏంటంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్స్, ఇతంది ఇవన్నీ ఏమంటారంటే ఫార్మాట్స్ అంటారు. ఆ ఫార్మాట్స్ని చేంజ్ చేసుకోవాలన్నప్పుడు ఫార్మాట్ సెలెక్షన్ అనే ఆప్షన్ ద్వారా చేస్తామండి. ఫార్మాట్ సెలెక్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫార్మాట్ చార్ట్ ఏరియా అని వచ్చింది. ఇక్కడ ఫిల్ అని ఉంది, బార్డర్స్ అని ఉంది. ఇక్కడ ఫిల్ క్లిక్ చేయగానే ఏ కలర్తో ఫిల్ చేయాలి, ఇక్కడ కలర్ టైప్స్ ఉంటాయన్నాం కదా, గ్రేడియంట్ టైపు, టెక్స్చర్ కలర్స్ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నాం కదా, పిక్చర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు అన్నాం కదా. దెన్ ఇప్పుడు నాకు సపోజ్ గ్రేడియంట్ టైప్ చూస్ చేసుకోవాలనుకున్నాను, ఇక్కడ కలర్స్ కింద చేంజ్ చేసుకోమని చెప్పాను కదా, రెండు కలర్స్ కాంబినేషన్లో కావాలా లేకపోతే ఒకటే కలర్ కాంబినేషన్లో కావాలా, పిక్చర్ ఫిల్ కావాలా లేకపోతే ప్యాటర్న్స్ ఫిల్ కావాలా, ఏ టైప్లో కావాలనుకుంటే ఆ టైప్ చూస్ చేసుకోవచ్చు. ఏది చార్ట్ ఏరియాలో కూడా ఫార్మాట్ సెలెక్షన్ చేస్తాను. సపోజ్ నేను వేరే ఆప్షన్ చూస్ చేస్తాను, చార్ట్ టైటిల్ అని క్లిక్ చేశాను, చార్ట్ టైటిల్ అంటే ఇదే కదా, దానికి మాత్రమే ఫార్మాట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ సెలెక్షన్, దెన్ దానిలో ఏ టైప్ ఆఫ్లో క్లిక్ చేయాలి, గ్రేడియంటా, కలర్సా, లేకపోతే పిక్చరా, ప్యాటర్న్సా. ఓన్లీ చార్ట్ టైటిల్లో మాత్రమే అప్లై అవుతున్నాయి కదా, మనం ఇక్కడ ఏది చూస్ చేస్తే దానికి అప్లై అవుతుంది. ఇప్పుడు సపోజ్ లెజెండ్ ఏరియా అని ఇక్కడ ఉంది, దీనికి ఫార్మాట్ సెలెక్షన్ ఏరియా అని, ఇది ఏ పొజిషన్లో ఉండాలి, ప్రజెంట్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంది కదా, దెన్ నేను బాటంలో ఉండాలి, కలర్స్ ఏది ఫిల్ కావాలి, గ్రేడియంట్ ఏ టైప్ ఆఫ్లో కావాలి. అట్లా మీరు ఒక్కొక్క ఆప్షన్ అనేది చూస్ చేస్తూ చేసేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏరియా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటి లెజెండ్ అని ప్లాట్ ఏరియా అని, ప్లాట్ ఏరియా అంటే ఇదంతా ప్లాట్ ఏరియా కింద వస్తుంది. వర్టికల్ స్కేల్కి వచ్చేసి ఇక్కడ స్కేల్ ఉంది కదా, దానికి కలర్ కావాలి. ఇలా మీరే వన్ బై వన్ అనేది చెక్ చేసి చూడండి. ఇక షేప్స్కి పిన్ సెట్ చేసుకోవాలనుకుంటే ఇలా డ్రాగ్ చేసి సెట్ చేయడానికి, ఇవన్నీ మనకి ఏంటి దేని లోపల ఉన్నాయి, ఫార్మా చార్ట్ లోపల ఇక్కడ క్లిక్ చేసి ఇన్సెట్ చేసి డ్రాగ్ చేసి చూడండి. అవన్నీ ఫార్మా డిజైన్ ట్రై చేసి చూడండి అండ్ ఫార్మాట్ అని ట్రై చేసి. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ స్క్రీన్ షాట్ అని. స్క్రీన్ షాట్ అన్నది దేనికోసం అంటే మనకు మొబైల్లో అయితే ప్రింట్ స్క్రీన్ అని అంటారు, ఇక్కడైతే ఏమంటారంటే స్క్రీన్ షాట్ అంట. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా విండో టెక్స్ట్ బుక్ లోపల నోట్స్ లెక్క ప్రిపేర్ చేయాలన్నప్పుడు దాని యొక్క స్క్రీన్ షాట్ అనేది రావాలి కదా, ఫోటోగ్రాఫ్ బెట్ అయితే తీయం కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసం మన కీబోర్డ్లో అయితే ప్రింట్ స్క్రీన్ అనే కీ ఉంటుంది. కీబోర్డ్లో అయితే ప్రింట్ స్క్రీన్ అనే కీ ఉంటుంది. ఏ కేటగిరీ స్క్రీన్కి ఇస్తుందంటే స్పెషల్ కీ స్క్రీన్కి వస్తుంది. ఆ స్పెషల్ కీస్లో ఉన్న కీని మనం జస్ట్ క్లిక్ చేసి పేస్ట్ అని క్లిక్ చేస్తే ఏది కరెంట్ ఉన్న స్క్రీన్ ఉంటుందో అది పేస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్క్రీన్ క్లిప్పింగ్ అని క్లిక్ చేయగానే నాకు డెస్క్టాప్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు దీనిలో నాకు ఓన్లీ కొన్ని ఐకాన్స్ మాత్రమే రావాలనుకోండి, నాకు వీటిని మాత్రమే క్రాక్ చేయాలని క్లిక్ చేసి డ్రాగ్ చేసి
వదిలేస్తుంది. ఇక్కడ ఇన్సర్ట్ అయినా జస్ట్ మనకి ఏంటి, ఏ విండో లోపల ఏది కావాలనుకుంటామో అది మాత్రమే డ్రాగ్ చేసుకోవచ్చు. ఇది ఇన్సర్ట్ కాగానే మళ్ళీ యాక్టివేట్ అయింది. ఫార్మాట్, ఫార్మాట్ ఎందుకు యాక్టివేట్ అయిందంటే ఇది ఇమేజ్ కిందకి వస్తుంది కాబట్టి అది. అలా నాకేంటి క్రాప్ చేయడం కోసం మనకి ఏం చేస్తామంటే స్క్రీన్ షాట్, స్క్రీన్ షాట్ అనేది దానికోసం చేస్తాం. మనం ఇంకొక మెథడ్లో అయితే ప్రింట్ స్క్రీన్ అనేది ప్రెస్ చేయండి, కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేసి ఏ స్క్రీన్ వరకు క్రాప్ కావాలనుకుంటే మళ్ళీ ఏంటి ఇమేజ్ లోపల ఫార్మాట్ అనే దానిలో కూడా క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని నుంచైనా చేసుకోవచ్చు. ఇదైతే డైరెక్ట్గా క్రాప్ చేసుకోవడానికి వస్తుంది. అదైతే మనం ఏంటి ఇమేజ్ ఇన్సైడ్ చేయాలి, తర్వాత క్రాప్ చేయాలి. లైక్ చూడండి, లైక్ ఎట్లా అంటే ఇప్పుడు హోమ్ ట్యాబ్ ఉంది అనుకోండి, నేను కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కర్సర్ ఇక్కడ ఇన్సైడ్ చేసి కంట్రోల్ బి అని ప్రెస్ చేస్తాను, స్క్రీన్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు దీనిలో నాకు ఓన్లీ ఫాంట్ గ్రూప్ మాత్రమే క్రాప్ చేయాలనుకోండి, ఇప్పుడు ఫార్మాట్ అనే ట్యాబ్ నేను యాక్టివేట్ అయింది కదా, దీనిలో క్రాప్ అని క్లిక్ చేసుకో, ఇక్కడ వరకు క్రాప్ చేయాలి. అవుట్ సైడ్ క్లిక్ చేయండి, సైజ్ ఇంక్రీజ్ చేసి. నాకేంటి నోట్స్లో కూడా ఒక గ్రూప్ గురించి చెప్తున్నాను అనుకో, ఒక గ్రూప్ సంబంధించిన స్క్రీన్ షాటే రావాలి కాబట్టి జస్ట్ మీది అంతా క్రాప్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక్కొక్కదాన్ని స్పెసిఫైడ్ చదవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ ద్వారా యూజ్ చేయండి. ఆ ఇంకొక మీదలో అయితే ఫస్ట్ ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేసి తర్వాత కంట్రోల్ వి అని ప్రెస్ చేస్తే ఏది కరెంట్ స్క్రీన్ ఉందో అది ప్రింట్ స్క్రీన్ అది వచ్చేస్తుంది, దానిలోకి వెళ్ళి క్రాప్ చేస్తుంది. ఇదంతా ఏం గ్రూప్ అని కాల్ చేస్తామంటే ఇలిస్ట్రేషన్ గ్రూప్ అని కాల్ చేస్తాం. ఏం గ్రూప్ అది? ఇలిస్ట్రేషన్.